किशन रेड्डी गारू नेनु मधु अंडी भारत टुडे नुंचि इक्कड़ंडी सर इटू ओके हैदराबाद लो रोहिंग्यालु लेरु अनि चेप्पेसी टीआरएस की संबंधिंचिन वाळ्ळु चेप्ता उन्नारु निन्न मंत्री कूडा माट्लाडारु तलसानि श्रीनिवास यादव गारू అసలు రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో మీ దగ్గర ఏమన్నా లెక్క ఉందా మీకు ఒకటి క్వశ్చన్ ఇంకో సేమ్ థింగ్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి బండి సంజయ్ గారికి సార్ బండి సంజయ్ గారు ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ 400 సంవత్సరాల నుంచి ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ లేదు అని చెప్పారు ఈసారి ప్రత్యేకంగా ఫండ్ ఇస్తామంటున్నారు మీరు అసలు సీఎం కేసీఆర్ ఓల్డ్ సిటీకి రావాలంటేనే పర్మిషన్ తీసుకొని రావాలి అనేది ఎంఐఎం వాళ్ళు చెప్తున్నారు సార్ మీరు చెప్పిన తర్వాత మీరు ఈ విషయం పైన ఎట్లా మీరు డెవలప్ ఎట్లా చేస్తారు ఎట్లా పోతారు ఓల్డ్ సిటీకి హైదరాబాద్లో రోహింగ్యాస్ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వము లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి వివరాలు పంపింది మా కేంద్ర ప్రభుత్వం ద్వారా పూర్తి సమాచారం ఉంది హైదరాబాద్లో రోహింగ్యాస్ ఉన్నారని కాబట్టి మేము ఎప్పటికప్పుడు దాని మీద దేశవ్యాప్తంగా కొన్ని ప్లేస్లలో రోహింగ్యాస్ ఉన్నారు దాని మీద మేము ఎప్పుడు సమీక్ష చేస్తున్నాం వివరాలు సేకరిస్తున్నాం దానిపైన సరైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటాం हेलो मुख्यमंत्री ओल्ड सिटी की रावाले मुख्यमंत्री गारू पर्मीशन तीसुकोवालंटे मेम अदे भाग्यनगर प्रजलु सूचिस्तानु एमआईएम गनुक मेरते ई राष्ट्रंलो इद्दरु मुख्यमंत्रुलु काबोतुन्नारु रेंडु जेंडालु एगरबोतुन्नायि दीन्नि भाग्यनगर प्रजलु स्वागतिस्तारा एमआईएम पार्टीकी अवकाशं इद्दामा इदी आलोचिंचाल्सिन दानिनि मुख्यमंत्रिगा स्पंदिंचाली टीआरएस पार्टी स्पंदिंचाली टीआरएस पार्टी खंडे भयपड़ी अभिवृद्धि विषय में इला ओवैसी गारू मुख्यमंत्री गारू चाला संदर्भाल्लो कलुसुकुंटारु अर्धरात्रि कलुसुकुंटारु मध्याह्नं कलुसुकुंटारु पोद्दुन कलुसुकुंटारु वेरेवल इद्दरु मात्रं पक्का कलुसुकुंटारु कलुसुकुन्नप्पुडु इन्निसार्लु कलुसुकुन्नप्पुडु हैदराबाद ओल्ड सिटीलो एंदुकु कंपनीलु ऐटी कंपनीलु वस्तलो हैटेक सिटी अभिवृद्धि चेंदुतुन्नदि कोंडापूर अभिवृद्धि चेंदुतुन्नदि पटानचेरू अभिवृद्धि चेंदुतुन्नदि మరి ఓల్డ్ సిటీ ఎందుకు అభివృద్ధి చెందాలని చెప్పి ఎందుకు వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం చర్చించుకోవట్లేదు దాని స్పందన చెప్పాలి అందుకే మెట్రో లైన్ ఎందుకు రావద్దు అనుకుంటున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని పాత బస్తీనే భాగ్యనగరం మార్చదామేమంటున్నాం కానీ టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ పూర్తి భాగ్యనగరాన్ని పాత బస్తీగా మార్చే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఆ స్థాయిలో అభివృద్ధి అని చెప్పి తప్పకుండా ప్రణాళిక తప్పకుండా అభివృద్ధి చేస్తున్నాం దయచేసి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ యొక్క జీహెచ్ఎంసీ మేనిఫెస్టో మహారాష్ట్ర నుంచి మా మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అందరూ వచ్చి తెలంగాణ ప్రజల ముందు ప్రధానంగా హైదరాబాద్ నగర ప్రజల ముందు పెట్టారు కాబట్టి ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రతి హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి దగ్గరికి చేరాల్సినటువంటి అవసరం ఉంది ఆ యొక్క సహాయ సహకారాలు మీరు అందించాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నాను కంపేర్ చేసుకోవాలి టీఆర్ఎస్ పార్టీ గత 2 మేనిఫెస్టోలో ఏం చెప్పింది ఏం చేసింది ఈరోజు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ప్రజలకు అవసరం ఉన్నటువంటి మేనిఫెస్టో ఏ రకంగా పొందుపరిచింది కాబట్టి ఇది చేరాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ ఏమో రాజనీతి చేయాలనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ మేమేమో గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం హైదరాబాద్ నగరంలో కాబట్టి గుడ్ గవర్నెన్స్ ద్వారా ఏ రకంగా ఈ మేనిఫెస్టో ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తూ హైదరాబాద్ని ఒక నిజంగా ఏ రకంగా అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలనేదే మా లక్ష్యము కాబట్టి నేను మీ అందరిని కోరుతా ఉన్నాను పాలిటిక్స్ మాట్లాడడానికి అనేక రకాల సమయాలు ఉన్నాయి కాబట్టి ఇది ఓన్లీ గుడ్ గవర్నెన్స్ మీదనే ఈ మేనిఫెస్టో ద్వారానే ప్రజలకు బీజేపీ సందేశం చేరవేసేటువంటి ప్రయత్నంలో మీ సహాయ సహకారాలు ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి అందరి రిపోర్టర్స్ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.